वेलकम टू माय चैनल साई श्री श्री क्रिएशंस ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोवद्दु। हेलो अंडी अंदरू एला उन्नारु? ई रोजु नेनु चेयबोये रेसिपी वच्चेसी फ्रूट सलाड। समर वच्चेसिंदि कदा, पिल्ललु चल्लगा एदैना तिनालनुकुंटारु, अलांटप्पुडु मीरु ई फ्रूट सलाड चेसि पेट्टंडि। पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। इप्पुडु मन फ्रूट सलाड एला तयारु चेसुकोवालो चूद्दामु। हाफ लीटर मिल्क तीसुकुन्नानु, कस्टर्ड पौडर कूडा दींतो टू स्पून्स तीसुकुन्नानु। नेनैते केसर पिस्तानी अदि ओकटि उंदि फ्लेवर दी अदि वाडुतुन्नानु। मी इष्ट, मीकु चाला वेरैटीस दोरुकुतायि मनकि कस्टर्ड पौडर लो, मीकु नच्चिंदि तेच्चि वेसुकोंडि। अदि टू स्पून्स वेसानु। इप्पुडु मनं पालु उन्नायि कदा, ई पाले कोंचेम दींट्लो पोसुकुंदामु। वेडि पालु पोस्ते उंडल गडुतुंदि, अंदुकनि चल्लटि पोयालि। ఉండల కట్టకుండా కలుపుకుందాము। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి ఈ పాలు పెట్టుకుందాము। ఇప్పుడు పాలు కొంచెం కాగిన తర్వాత మనం ఇట్లా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే మేగడ కట్టకుండా ఉంటేనే బాగుంటుంది। అందుకని సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి। ఇలా కాగుతూ ఉన్నప్పుడు దీంట్లో మనం షుగర్ వేసుకుందాము। కావాల్సినంత వేసుకోండి, అంటే 10 స్పూన్స్ వేసాను। ఇదంతా కరగేలాగా తిప్పుకోవాలి। వండి ఇలా కాగాలి ఒక 5 నిమిషస్ ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పేసేయండి। ఇప్పుడు మనం దీంట్లో నా కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా పాలల్లో, అది దీంట్లో పోసేద్దాము। ఇది కూడా ఒక 2 నిమిషాలు ఇట్లా కలిపి పెట్టుకుందాము। ఇదిగోండి ఇలా రావాలి, కొంచెం చిక్కగా కనిపిస్తుందా? మరి చిక్కబడితే బాగుండదు। ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇప్పుడు మనం ఇది కిందకి దించేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలి। చల్లారబెట్టేటప్పుడు కూడా ఇలానే కలుపుతూ ఉండండి, ఫ్యాన్ కింద పెడితే తొందరగా ఆరిపోతుంది, చల్లారుతుంది అన్నమాట। చల్లారిన తర్వాత మనం దీంట్లో గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ వేసాను, దానిమ్మ విత్తనాలు, యాపిల్ ముక్కలు, గ్రీన్ గ్రేప్స్ కూడా వేస్తున్నాను। మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు ఇది ఫ్రిజ్ లో పెట్టేసుకొని మనం 2 అవర్స్ పెడితే సరిపోతుంది। మీకు ఎంత చల్లగా కావాలో చూసుకొని దాని బట్టి ఫ్రిజ్ లో పెట్టుకొని తర్వాత తినండి, చాలా బాగుంటుంది। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థాంక్యూ సో మచ్।